పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తమ్మిలేరు రిజర్వేయర్ నుండి ఎర్రంపల్లి ఛానల్ కు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే ఎలిజా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన నాటి నుండి రైతుల అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా అన్నారు. నాగిరెడ్డిగూడెం జలాశయం నుండి రైతుల కోసం నీటిని విడుదల చేసే కార్యక్రమం చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మీడియాతో మాట్లాడుతూ, ప్రకృతి సైతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సహకరిస్తూ సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో చెరువులన్నీ నీటితో కలకలలాడుతున్నాయని అన్నారు. నాగిరెడ్డిగూడెం నుండి విడుదల చేస్తున్న నీటిని ఈ ప్రాంత రైతులు వినియోగించుకుని అధిక దిగుబడి సాధించాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు జానకిరెడ్డి, నిమ్మగడ్డ దుర్గారావు, ముళ్లగిరి నిమ్మానుయులు, మిరియాల దిలీప్, జ్ఞానారెడ్డి, రాజేష్ ఖన్నా, కాంతారావు, చంటి, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిబాబు, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇంతకు ముందు గత 2 సంవత్సరాలుగా మనకి మంచిగా నీరు వచ్చి సరైన సమయానికి నీటిని విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు మరి ఎప్పుడు కూడా ఇది పూర్తయినటువంటి దాఖలాలు లేవు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టినటువంటి వేళ విశేషం, ఆయనకున్నటువంటి మంచి మనసు వల్ల మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరి ఒకప్పుడు ఏదైతే వ్యవసాయం దండగా అని అనుకున్నారో అలా కాకుండా ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి వ్యవసాయదారులకి రైతులకి అనేక రకాలైనటువంటి పథకాలని రచించడం జరిగింది. ఆ పథకాల ప్రకారం రైతులకి రైతు భరోసా కానీ మరి ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు వారి కోసం చేపట్టడం జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతుల కోసం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరి ప్రకృతి కూడా సహకరించి సరైన సమయంలో వర్షాలు వచ్చి ప్రాజెక్టులు నిండి మరి రైతులకి నీరు కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి మంచి పరిపాలన, మంచి రోజులు మరి ఎప్పుడో జరిగినటువంటి స్వర్ణయుగాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం మనం. మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఇది స్వర్ణయుగంగా ఉందని చెప్పేసి రైతులందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారందరూ కూడా మరి మంచిగా వ్యవసాయం చేసి వ్యవసాయం పండుగ అనేలాగా చేసి మంచి లాభాలు గడించాలని, వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది